హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. సో సినిమా ముందు తెలుసుకునే ముందు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా కొండ ధైర్యం వస్తుంది, ఆ కొండ ధైర్యం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ ఏంటి అంటే, కొన్ని మాస్క్లు వేసుకుని కోతులు ఉంటాయన్నమాట. ఆ కోతులు ఏం చేస్తాయంటే, ప్రశాంతంగా ఇండిపెండెంట్గా బతుకుతున్న కోతులు ప్లేసెస్లోకి వెళ్ళి వాళ్ళని బానిసలు చేసి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళిపోతారు. సో అలా ఒక నోవా అనే ఒక హీరో ఒక కోతులు ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఉండే ప్లేస్కి వాళ్ళ ప్రజలందరినీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఆ నోవా అనే కోతి ఏం చేసింది అనేది స్టోరీ అనమాట. సో నాకైతే నచ్చిందా నచ్చలేదా అంటే, విజువల్స్ బాగున్నాయి, సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది, స్టోరీ కూడా పర్లేదు, వాళ్ళు ఎఫెక్టివ్గా తీశారు. బట్ విలన్ క్యారెక్టర్ చాలా వీక్గా అనిపించిందండి, క్లైమాక్స్ కూడా చాలా త్వరగా అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి చాలా బాగా చూపించారు స్టోరీని. సో ఇంపాక్ట్ఫుల్గా చూపించినప్పుడు మధ్య మధ్యలో సీన్స్ వస్తాయి, కొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్ అనమాట. సో అవి పడినప్పుడు చాలా బాగుంటుంది, మళ్ళీ స్లోగా ఉంటుంది అనమాట. సో ఒక సీన్ అలా హై ఇస్తుంది, మళ్ళీ వెంటనే స్లో అయిపోతుంది, అలా ఒక 4 సార్లు జరుగుతుంది సినిమా మొత్తానికి. మళ్ళీ క్లైమాక్స్లో చూస్తే అదే హీరోకి విలన్కి రెండు కోతులకి ఫైట్ చాలా సింపుల్గా అయిపోయింది, వెంటనే అయిపోయింది అనిపించింది. అంత సేపు ఎలాగో కూర్చున్నాం, మరి మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతసేపు స్లోగా చూసా, ఎంత స్లోగా ఉన్నా చూసామంటే దాని అర్థం ఏంటి, క్లైమాక్స్ గట్టిగా ఉంటుంది, సాటిస్ఫై చేస్తారు అన్న ఫీలింగ్ అనమాట. సో ఆ ఫీలింగ్ అయితే రాలేదు, చాలా లైట్ తీసుకున్నారు అనిపించింది. అండ్ సినిమా అయితే బాగానే ఉంది, థియేటర్ వర్తి అయితే కాదు, అంటే ఆ విజువల్స్ చూడడానికి వెళ్ళొచ్చు బట్ చాలా స్లోగా ఉంటుంది. కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు ల్యాగ్ భరించలేరు, వాళ్ళైతే అస్సలు వెళ్ళకండి, పర్లేదు మనకి ఎంత స్లోగా ఉన్నా పర్లేదు, స్టోరీ బాగుంటాయి విజువల్స్ బాగుంటాయి చూస్తాం అన్న వాళ్ళు చూడొచ్చు అనమాట. సో ఫిలిం ఈజ్ గుడ్, బాగానే ఉంది, స్టోరీ బాగానే ఉంది, విజువల్స్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా స్లోగా ఉంది. ఇప్పుడు మలయాళం సినిమాలు ఎంత స్లోగా ఉంటాయో ఆ రేంజ్ స్లోగా ఉందన్నమాట. 1.5x పెట్టినా వీళ్ళు నార్మల్గా వెళ్తున్నట్టు ఉంటుంది సినిమా, 2x పెడితే స్పీడ్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఆ టైప్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ యువర్ కాల్, ఓటీటీలో అయితే ఇట్స్ వర్త్ వాచింగ్ అని చెప్తాను, థియేటర్లో కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మీ టైంని ఇవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఈస్ గాగం గురు సినిమా పిచ్చాడు, సైనింగ్ ఆఫ్.